CMTV వార్తలకు స్వాగతం ఈనాటి వార్తల ముఖ్య అంశాలు అందరి సహకారంతో రైతు బంధు పథకం విజయవంతం జూన్ 15 వరకు మిగిలిన చెక్కులు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం మంత్రి ఇంద్రకన్నరెడ్డి స్పష్టీకరణ మొగుళ్ళపల్లి మండలంలో స్పీకర్ విస్తృత పర్యటన పల్లె నిద్ర వయసు నిండిన అంగన్వాడీ ఆయలందరూ పదవి విరమణ చేయాల్సిందే రెండు జిల్లాల ఆర్గనైజర్ భారతి రెడ్డి ప్రకటన పలుకుల గ్రామంలో 15 లక్షల సీసీ రోడ్డుకు భూమి పూజ చేసిన జెడ్పీటీసీ హసీనా బాను ఖనిలో ఘనంగా సామాజిక నాయకులు ఫక్రుద్దీన్ జన్మదిన వేడుకలు ఎన్నెన కూడ ప్రమాదాన్ని పరిశీలించిన హైవే రోడ్ సేఫ్ అథారిటీ డీజీపీ కృష్ణప్రసాద్ మొగుళ్ళపల్లి మండలం రంగాపురంలో స్పీకర్ పల్లె నిద్ర చెంజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది మృతి 15 మందికి తీవ్ర గాయాలు సిద్దిపేట టౌన్ పరిధిలో డీసీపీ కాటన్ చర్చ్ భారీగా వాహనాలు స్వాధీనం అంగిరిపల్లి గ్రామంలో గుడిసె దగ్ధం తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదర్శప్రాయంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం పూర్తిగా విజయవంతమైందని ఇంకా కొన్ని కారణాల వల్ల మిగిలిన చెక్కులు పాస్ పుస్తకాలు జూన్ 15 వరకు సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర దేవాలయం శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు ఈ సందర్భంగా మంత్రి రైతు బంధు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై నిర్మల్ పట్టణానికి వచ్చిన సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు బంధు పథకం కింద చెక్కులు పాస్ పుస్తకాలు పంపిణీ 20% పూర్తి చేయడం జరిగిందన్నారు మిగిలిన చెక్కులు పాస్ పుస్తకాలు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అలాగే వంశపారపరంగా ఇచ్చే పట్టాలు ఎన్ఆర్ఐలకు ఇచ్చే పట్టాలను వారికి అందేలా తగు చర్యలు తీసుకుంటామని జూన్ 15 వరకు 100% పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు ఇంకా వారు మాట్లాడారు అక్కడ శాసనసభ రెడ్డి గారు ఖానాపూర్లో కూడా రేఖా శ్రీనాయ గారు మరి మన దగ్గర జిల్లా పరిషత్ చైర్పర్సన్ మున్సిపాలిటీ చైర్మన్ పంచాయతీ చైర్మన్ అదేవిధంగా సత్యనారాయణ అధికార ప్రతినిధి గ్రామాలలో రైతు సమన్వయక సంఘం యొక్క సభ్యులు జిల్లా కోఆర్డినేటర్తో పాటు మండల కోఆర్డినేటర్స్ గ్రామ కోఆర్డినేటర్స్ తర్వాత రెవెన్యూ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా పాల్గొని దివ్యం చేయడం జరిగింది కొన్ని చెక్స్ పట్టాలు మిగిలిపోయినటువంటి మరి వాటన్నిటి కూడా ఏదైతే వంశపరంపరగా వచ్చే సక్సెషన్ అనేది విరాసత్వం అనేది వాటిని కూడా ఇమ్మేడు కాక కూడా యాస్పర్ రికార్డు ప్రకారం పయనం చేయాలని అదేవిధంగా మనకు సాదా పైనామా కింద ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఉన్నటువంటి ఒక పట్టాలను దాన్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని డెత్ కేసెస్ ఎవరైతే చనిపోయి ఉంటారో రైతులు వాళ్ళ పిల్లల పేరిట ఏ విధంగా అయితే వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల ఏ విధంగా అయితే మన జీవో ఉందో ఆ జీవో ప్రకారంగా చేయవలసిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మరి చిన్న చిన్న ఇష్యూస్ అవన్నీ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఈ జూన్ 15 వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సమయం ఇవ్వడం జరిగింది ఈ 15వ తేదీలోగా మనకు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రిగా మమ్మల్ని చూసుకోమన్నారు స్థానికంగా ఎమ్మెల్యేస్ ఉంటారు స్పెషల్ ఆఫీసర్ కూడా ఆ శశాంక్ గోయల్ లేచారు కానీ వాళ్ళ కోర్టు ఏదో ఫారిన్ కంట్రీలు ఏదో చనిపోయినట్టు వారికి చాలా శాడ్ న్యూస్ పాపం అక్కడ లోకల్ ఉన్నటువంటి రౌడీస్ వచ్చి డబ్బులు అడిగితే పక్కనోడు ఇచ్చాడు ఆయన సేఫ్ అయ్యాడు నేను ఇవ్వలేదు నువ్వు అనడో మరి పిల్లవాడేమో కోర్టు చంపేసాడు జీవాలు ఆయన రావడం లేదు శశాంక్ గోయల్ ప్లేస్లో ఇంకెవరైనా మనకు ఇచ్చే అవకాశం ఉంది ఈ విధంగా 15 వరకు ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోతుంది ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే అమెరికాలో అక్కడెక్కడ ఉంటే వాళ్ళకు కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోమన్నారు కమిటీ ద్వారా ఇప్పుడు దుబాయ్ తర్వాత అరబ్ కంట్రీస్ పోయి బతుకు తెరుగుకోకపోయిన అటువంటి వాళ్ళు వాళ్ళ విషయంలో కూడా ఏ విధంగా దీన్ని మనము ఆ చెక్స్ను డిచ్చిపూడి చేయాలా అనేది కూడా చీఫ్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా పరిషత్ మండల పరిషత్ చైర్మన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు
సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, నీటి సమన్వయ చైర్మన్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముగుళ్లపల్లి మండలం రంగపూర్ గ్రామంలో పల్లె నిద్ర చేసిన అనంతరం స్పీకర్ మధుసూనాచారి ఉదయం చుట్టూ గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వారితో మమేకమైనారు. సోమవారం రాత్రి జరిగిన పల్లె నిద్ర అనంతరం మంగళవారం ఉదయం రంగపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. సమయం, దూరం తగ్గిస్తూ దగ్గరి ఊళ్ళను అనుసంధానం చేసే రోడ్డు మార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పిలిపించుకొని రోడ్లకు ఇరువైపులా ఉన్న తుమ్మ చెట్లను వెంటనే తొలగించాలని, తన వంతుగా 10,000 రూపాయలు ఇస్తున్నానని ప్రకటించారు. అనంతరం ఆ ఊరు పెద్ద చెరువును పరిశీలిస్తుండగా అక్కడే పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారితో కలిసి పనిచేశారు. ఆ తర్వాత రంగపూర్ నుంచి రేపాక వెళ్లే రోడ్డును పరిశీలించారు. ఎస్సీ కాలనీలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగా అంగన్వాడీ సంస్థలో పనిచేసే ఆయమ్మలకు 60 ఏళ్ళు నిండితే పదవి విరమణ తప్పకుండా చేయాలని, వారికి ప్రభుత్వం 30,000 పారితోషికం ఇస్తుందని భూపాలపల్లి మహబూబ్నగర్ జిల్లాల మాతా శిశుసంక్షేమ శాఖ ఆర్గనైజర్ చింతల భారతిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లా రామచంద్రాపూర్లో అంగన్వాడీ సీడీపీఓ నిర్మల అధ్యక్షత జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతిరెడ్డి హాజరు కాగా అంగన్వాడీ జిల్లా పీడీ స్వర్ణలత ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైనారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఆయాలకు వారి యూనిఫామ్ చీరలు ఒక్కొక్కరికి 3 చొప్పున పంపిణీ చేశారు. అనంతరం 60 ఏళ్ల వయసు నిండిన ఆయాలందరూ వచ్చే నెల నుండి పదవి విరమణ చేయాలని, లేనిచో వారికి లెటర్లు ఇచ్చి కొత్తవ నియమిస్తున్నామని అన్నారు. వారంతటా వారు 60 ఏళ్ళు నిండిన ఆయాలు పదవి విరమణ చేస్తున్నామంటే ప్రభుత్వం ఇచ్చే 30,000 ఇస్తూ శాల్వాతో సన్మానం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కొందరు 90 ఏళ్ళు నిండిన వారి పిల్లలతో పనులు చేసి పంపిస్తూ కాలం గడుపుతున్నారని, ఇక నుండి అది నడవదని స్పష్టం చేశారు. సూపర్వైజర్ గారు మిమ్మల్ని చేయమన్నారా? సరే, సీడీపో గారిని కలిశారా? ఇద్దరు జీతాలు కటింగ్ పెట్టమ్మా. ఏ జాత జాగిరా, ఇప్పుడు 30 ఎటుకల్లో పెట్టాలి కదా, ఇవాళ పెట్టమన్నారు కదా. ఇద్దరు టీచర్ ఉంటారు ఇక్కడ, ఏం మేడం ఉంటారు, వీళ్ళకి అవసరం లేదా మీకు? ఆమెనా మీ టీచరేనా మీకు జీతాలు ఇచ్చేది? పర్మిషన్ తీసుకోవాలి కదా. ఈ కార్యక్రమంలో సీడీపీఓ నిర్మల, పీడీ స్వర్ణలతతో పాటు జిల్లా నలుమూలల ఆయమ్మలు, నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పల్గుల గ్రామంలో 15 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణానికి జెడ్పీటీసీ హసీనాబాను మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ హసీనాబాను పల్గుల గ్రామంలో ఉపాధి హామీ పథకం మరియు ఇస్కో క్వారీ నుంచి వచ్చిన డబ్బుల నుంచి ఈ గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి త్వరితగతంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని, వర్షాకాలం రాకముందు ఈ పనులు చేపట్టి ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసంతరెడ్డి, గ్రామ సర్పంచ్, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ వేదిక ఆధ్వర్యంలో గోదావరికని అశోక్ నగర్ చౌరస్తాలో సామాజిక నాయకులు ఖాజా ఫక్రుద్దీన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ వేదిక అతిథులు మాట్లాడుతూ ఈ వేదిక సేవారంగంలో ఎంతో ముందుకు సాగుతుందని, దీని ద్వారా 10 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఖనిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు ఫక్రుద్దీన్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు గోదావరికని పట్టణంలోని అశోక్ నగర్ మజీద్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలోనే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి మన ఫక్రుద్దీన్ గారు గత కొద్ది నెలలుగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలందరినీ కూడా ఏకం చేసి రామగుండం నియోజకవర్గంలోనే మనం ఉన్నామంటే ఒక బలమైన శక్తిగా ఎదగడానికి అతను చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతో పెద్దగా సఫలీకృతం కావాలని చెప్పి, రాబోయే రోజుల లోపల రామగుండం నియోజకవర్గంలోనే కాకుండా పెద్దపల్లి జిల్లా అంతటా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్య వేదికను పెంపొందించాలని చెప్పి, 3 నియోజకవర్గాలు ఒక బలమైన శక్తిగా అందరం ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఫక్రుద్దీన్ గారు వారి రాజకీయ జీవితం లోపల అంచెలంచెలుగా ఇంకా ఎంతో పైకి ఎదగాలని చెప్పి, దేవుడు వారికి ఆయురారోగ్యాలు, ఆర్థిక సంపత్తిని కూడా పరిపుష్టిగా అందించాలని చెప్పి మనసారా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు సోదరులు తాజా ఫక్రుద్దీన్ అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీలంతా అందరం కూడా ఐక్యంగా ఉండాలనే సాంప్రదాయాన్ని సత్యప్రసాద జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రారంభమైన సాంప్రదాయం దాంట్లో భాగంగానే ఈరోజు ఫక్రుద్దీన్ అన్న జన్మదినాన్ని కూడా స్థానిక మజీద్ దగ్గర ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఫక్రుద్దీన్ అన్న వాస్తవానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా సమాజమే దేవాలయంగా ప్రజలే దేవులుగా భావించి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అని చెప్పి ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా అన్నా అనగానే నేనున్నా అని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకు పిలిచినా కూడా యువతను విద్యార్థులు అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొస్తూ అన్ని వర్గాలను సంపన్న వర్ణాలను కూడా ప్రజలంతా ఒకటే అందరూ సమానమే అనేటువంటి ఒక నానుడిని చేతుల ద్వారా చూపిస్తున్నటువంటి ఫక్రుద్దీన్ అన్న జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవడం నిజంగా కూడా గర్వించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో కూడా భగవంతుడు ఫక్రుద్దీన్ అన్నకు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించి రాబోయే రోజుల్లో కూడా మంచి స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క ఐక్యతను ఇదే విధంగా ముందుకు తీసుకుపోతూ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క సోదరుని ఇంట్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ముందుండి రామగుండం కాన్స్టిట్యూన్సీతో పాటు సత్యప్రసాద చెప్పినట్టుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంఘాన్ని బలోపేతం చేసేదానికి ఇటువంటి బర్త్డేలను కానీ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ ప్రతి దాంట్లో పాలు పంచుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఈయన జన్మదిన జన్మదిన పురస్కరించుకొని మన వాళ్ళందరూ ఒక్కొక్కరి పేరు నేను చెప్పలేను అందరినీ అందరికీ కృతజ్ఞతలు. రేపు భవిష్యత్తులో కూడా అందరం ఒక ఏకదాటిగా ఉండి సమాజ సేవకు అన్ని విధాల అన్ని వర్గాలకు బడుగు వర్గాల కానించి ఎస్సీ ఎస్టీ మీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు చెందిన వాళ్లకు అందరూ ఐక్యతగా ఉండి ఒకటిగా ఉండి పోరాడతామని ఈ వేదిక. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, పెండేర మహేష్, భూస నాగేందర్, నగునూరి రాజు, వంశీ నజీం, దుబాసి మల్లేష్, రాచకొండ వెంకటేశ్వర్లు, సీనియర్ పాత్రికేయులు పూసాల మోహన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గుంజపడుగు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న గ్రామ ప్రజలకు వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చందుపట్ల సునీల్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తువాలలు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు తువాలలు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి తలకు తువాలలు చుట్టుకోవాలని, ఎండ వేడికి తట్టుకునేలా ఉంటుందని సూచించారు. వీరి వెంట మంత్రి జడ్పిటిసి మూల సరోజన, సిఎస్ఆర్ యువసేన మండల అధ్యక్షులు వీరవేణి రాజేందర్, సిఎస్ఆర్ మండలి నాయకులు ఐలు తిరుపతి, గ్రామ నాయకులు కాంతం సుమన్ వెంకటేష్, కాగితం రాకేష్, జన్ను మహేష్, కందుల శివ, అక్కపాక సతీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన
దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chikin chak chikin chip chikin chak chikin giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya chikin chak chikin chip chikin chak rai rai mantu chuttu తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అర క్లిక్ మీద సవారి చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన సంప్రదించండి సాయిరామ్ కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని సిద్దిపేట జిల్లా రిమ్మనగూడ గ్రామ శివార్లో ఈ నెల 26న జరిగిన హైవే రోడ్డు ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి హైవే రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీపీ కృష్ణప్రసాద్ వచ్చి సంబంధిత అధికారులతో జరిగిన సంఘటన తెలుసుకున్నారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు రోడ్డు సేఫ్టీని అందరూ పాటించాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకై ఒక ఉన్నత కమిటీని వేసి తగు నిర్ణయాలపై ఒక సమావేశం నిర్వహిస్తామన్నారు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని కొన్ని ప్రదేశాల్లో యాక్సిడెంట్ జోన్ ఏరియా అనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయవలసి అవసరం ఉందన్నారు మానవత తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బస్సు అధిక లోడుతో వేగంగా నడపడం వల్లే అధిక వేగంతో లారీ యాక్సిడెంట్ గురికాగా వేగంతో డివైడర్ దాటి మరొక లారీని ఢీకొట్టడంతో అదే సమయంలో క్వాలిస్ రెండు లారీల మధ్య ఇరుక్కుపోయి ఎక్కువ మంది చనిపోయారని ఈ సంఘటనపై ఆర్ఎండ్బి అధికారులతో హైవే రోడ్ సేఫ్టీ అథారిటీతో ఒక నివేదిక సమర్పించి ప్రభుత్వానికి త్వరలో నివేదికను సమర్పిస్తామని డీజీపీ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చాలా పెద్ద రోడ్డు ప్రమాదాల్లో ఇది చాలా చాలా పెద్ద రోడ్డు ప్రమాదం ఇక్కడ జరగడం ఈ రోడ్డు ప్రమాదంలో ఇప్పటికీ అన్ఫార్చునేట్లీ సుమారుగా 13 మంది చనిపోవడం జరిగింది చాలామంది హాస్పిటల్లో ఉన్నారు ఈ యాక్సిడెంట్లో మొత్తం టోటల్గా అనాలిసిస్ మేము చేశాము ఇంజనీరింగ్ చీఫ్ రవీంద్రరావు గారు ఆర్ఎండ్బి నుంచి పోలీసు అధికారులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి స్పాట్ విజిట్ చేసి జరిగింది ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశాల మీద అంతా ఇప్పుడు స్పాట్ మీద డిస్కస్ చేసాము మళ్ళీ రేపు హైదరాబాద్లో మళ్ళీ సమావేశమై మేమంతా దీని మీద ఒక రిపోర్ట్ రాయడం అయితే ఇప్పటివరకు ఈ అనాలిసిస్ చేసిన స్పాట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత చూస్తూ ఉంటే 2-3 కారణాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏమిటంటే మానవ తప్పిదం వల్ల స్టార్ట్ అయ్యి ఎలా జరిగింది అనేది మనకు కనిపిస్తాం ఈ హ్యూమన్ ఎర్రర్ వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయని ముందు నుంచి చెప్తూనే వస్తున్నాం దానికని మనం రోడ్ సేఫ్టీ వీక్ అప్పుడు అందరికీ అప్రమత్తం చేయడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు డ్రైవర్లతోని స్కూల్ చిల్డ్రన్తో కాలేజ్ చిల్డ్రన్తో అందరి దగ్గరికి వెళ్ళి స్కూల్స్కి కాలేజెస్కి ఆటో డ్రైవర్లకి దగ్గరికి వెళ్ళి ట్రక్ డ్రైవర్ల దగ్గరికి బస్సు డ్రైవర్ల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూనే వస్తున్నాం అయినా అప్పుడప్పుడు ఇట్లాంటి అప్రమత్తలు వల్ల ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ పదే పదే
గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున నేను మళ్ళీ అందరికీ అపీల్ చేస్తున్నాను, రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలి. రోడ్ సేఫ్టీ అనేది చాలా చాలా ముఖ్యము. ఒక వ్యక్తి అంటే డ్రైవర్ కావచ్చు, అప్పటికే ఆ లారీ 2 సార్లు టక్కర్ అయింది కాబట్టి దాని స్పీడ్ కూడా ఆల్మోస్ట్ 0 అయిపోయింది. అటువంటి లారీ రోడ్ మధ్యలో ఉన్నప్పుడు అటు సైడ్ నుంచి వస్తున్న క్వాలిస్ ఆ లారీ కిందకి వెళ్ళిపోవడం జరగడం, క్వాలిస్లో ప్రయాణికులు చాలామంది అక్కడికక్కడే చనిపోవడము ఆ ఇంపాక్ట్ వల్ల, స్పీడ్ వల్ల. ఇటువంటి సంఘటన అన్ఫార్చునేట్లీ దురదృష్టకరము. మనం చూసాము ఇక్కడ సుమారు 9 మంది క్వాలిస్లో ప్రయాణిస్తున్న వాళ్ళు చనిపోవడం. ఈ కార్యక్రమంలో R&B ESC రవీందర్రావు, సిద్దిపేట అడిషనల్ CP నరసింహారెడ్డి, గజ్వేల్ ఇన్ఛార్జ్ SV బాలాజీ, గజ్వేల్ CI ప్రసాద్, సిద్దిపేట RDO రామేశ్వరరెడ్డి పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం రంగపురం గ్రామంలో స్పీకర్ సిరికొండ మధుసనాచారి పల్లె నిధులకు వెళ్ళగా అతన్ని మహిళలందరూ బతుకమ్మతో డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ మారుమూల పల్లెల ప్రగతికి ధ్యేయమన్నారు. ప్రభుత్వం పల్లెల అభివృద్ధి, రైతు సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తుందని, రైతు బంధు పథకం విజయాలు ప్రజల సపోర్ట్ల మధ్య వివరించారు. మన నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని, మీరంతా పూర్తి సహకారం అందిస్తూ సమస్యలుంటే నేరుగా నాకు చెప్పండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు బల్మూరి తిరుపతిరావు, జైపాల్ రెడ్డి, రవీందర్, సాంబయ్య, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 13 మంది మృతి చెందగా 15 మంది తీవ్ర గాయాలైనాయి. సంఘటన స్థలాన్ని మంత్రి ఈటల రాజేందర్ సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. చెంజర్ల వద్ద ఆర్టీసీ బస్ లారీ ఢీకొనడంతో ఈ భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది తీవ్ర గాయాలైనారు. వీరిని వెంటనే ఆసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఒకరు మృతి చెందారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను తీసేందుకు స్థానికులు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని పోలీస్ కమిషనరేట్ అడిషనల్ DCP నరసింహరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం టూటౌన్ పరిధిలోని హనుమాన్ నగర్లో కార్డున్ చర్చ నిర్వహించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ CPD జోయల్ డేవిడ్ ఆధ్వర్యంలో కార్డున్ చర్చను హనుమాన్ నగర్ ఏరియాలో ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు 106 మంది పోలీస్ సిబ్బందితో నిర్వహించారు. ఇందులో ఎలాంటి పేపర్ లేని 56 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 ట్రాక్టర్, మొత్తం 61 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాజమహమ్మద్ అనే కిరాణా షాపులో అక్రమంగా నిల్వ చేసిన 10,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్ సాధనం చేసుకున్నారు. ఈ సందర్బంగా DCP మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి వాహనాలకు RC ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పక కలిగి ఉండాలన్నారు. హనుమాన్ నగర్ ఏరియాలో గార్డెన్ సెర్చ్ చేయడం జరిగింది. ఏసీపీ గారు, సిద్దిపేట ఏసీపీ గారు, తర్వాత టూటౌన్ ఇన్స్పెక్టర్, 1 టౌన్ ఇన్స్పెక్టర్, రూరల్ ఇన్స్పెక్టర్ గారు, దాని తర్వాత ఉమెన్స్ ఇన్స్పెక్టర్, 5 మంది ఇన్స్పెక్టర్లు, 5 మంది SIలు, తర్వాత 100 మంది సిబ్బందితో ఈరోజు మార్నింగ్ 5 నుంచి ఇక్కడ సర్చ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా కొన్ని దాదాపు 61 వెహికల్స్, దీనిలో 56 మోటార్ సైకిల్స్, తర్వాత 4 ఆటోలు, 1 ట్రాక్టర్ కూడా సరైన పత్రాలు లేదని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది 6 మంది సస్పెక్ట్ కూడా చెక్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా అవైలబుల్ ఉన్నారు. దీనిలో గుట్కా ప్యాకెట్ కూడా కిరాణా షాప్ రాజమహమ్మద్ అని చెప్పేసి కిరాణా షాప్ మీద రైడ్ చేస్తే అక్కడ కూడా చెక్ చేస్తే అక్కడ కూడా 10,000 వర్త్ గుట్కా దొరికింది. సో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తాం. ఈ కటన్ సెట్ చేసే ఉద్దేశం ఏంటంటే ఒక పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసాం చేయడం కోసం. తర్వాత ఎవరైతే కొత్త వ్యక్తులు రాకుండా ఓనర్లు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే కూడా మాకు పోలీసులకు ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి, తర్వాత
యువత ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా పాజిటివ్ చెప్తా ఉంటారు. ఈ విధంగా చేయడం చాలా మంచిది చెప్తా ఉన్నారు. ఇటువంటి కాటన్ సచ్చులు సిద్ధిపెట్టలో ఆల్మోస్ట్ ఇదివరకు సిక్స్ టైమ్ చేశారు. సో మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే మా పోలీస్ కమిషన్ తరఫున ఈ వాహనాలు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డాక్యుమెంట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. వాళ్ళకి ఆర్సీ కానీ లేకుంటే ఇన్సూరెన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి. వాళ్ళు కొత్త వెహికల్ కొంటే అవన్నీ ఆటోమేటిక్ వస్తాయి కొన్ని ఇన్సూరెన్స్ అటువంటి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఈ వాహనదారులు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ పిల్లలు పట్టుకుపోయి గ్యాంగ్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చాలామంది అపోలో గురయ్యి చాలామంది నిన్న ఒక హైదరాబాద్ సిటీ చందనగుట్టలో ఒక ట్రాన్స్జెండర్స్ మీద అటాక్ చేసి వాళ్ళని చంపడం జరిగింది. సో మేము ఈ సిద్దిపేట గ్రామస్తులు కానీ లేకుంటే మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఇటువంటి యాక్చువల్గా ఇటువంటి గ్రూపులు లేవు, యాక్చువల్ ఇటువంటి అవి గ్యాంగ్స్ లేవు. ఒకవేళ ఉంటే కూడా మీరు ఎవరైనా చట్టాన్ని చిత్రం తీసుకోకుండా డైరెక్ట్గా మాకు పోలీసు ఫోన్ చేయడం కానీ లేకుండా ఫోన్ చేసే అవకాశం లేనప్పుడు ఒకవేళ మీరు పట్టుకొని మాకు చెప్తే బాగుంటుంది తప్ప అదర్వైజ్ మీరు ఎవరైనా కొట్టడం కానీ చేయడం కానీ చేస్తే కూడా వాళ్ళందరినీ కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తాము. ఈ కాటన్ చర్చిలో ఏసీపీ మహేందర్, టూ టౌన్ సిఐ ఆంజనేయులు, రూరల్ సిఐ సైదులు, వన్ టౌన్ సిఐ సందీశ్వర్ రెడ్డి, దుబ్బాక సిఐ పరశురాం, ఎస్ఐ పద్మ, అలాగే ఎస్ఐలు మొత్తం 106 మంది పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకమంటల మండలం పంగిడిపల్లి గ్రామ శివారులోని ఎస్సీ కాలనీలో ప్రమాద వశాత్తు గుడిసె దగ్ధమైంది. ఎస్సీ కాలనీకి చెందిన శాస్త్రాల రఘుపతి పూరి గుడిసె మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గుడిసె పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదంలో అందరి వస్తువులను పూర్తిగా కాలిపోగా అతను నిరాశుడై అనాథగా మిగిలిపోయాడు. ప్రమాదకర కారణాలు తెలియలేదు. మంచిర్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఒకేసారి 7 తహసీల్దారులను బదిలీ చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఒక ప్రత్యేక ఉత్తర్వులో నంబర్ A1/801/2018 ప్రకారంగా దత్తుప్రసాదరావు తహసీల్దార్ను దండపల్లి మండలం నుండి మంచిర్యాల కలెక్టరేట్ సూపరింటెండెంట్గా, ఎస్ విజయానందను కండపల్లి నుండి మంచిర్యాల కలెక్టరేట్కు, ఎస్ శ్రీనివాసను లక్షర్పేట నుంచి చెన్నూరుకు, సిహెచ్ రామచంద్రయ్యను తాండూరు నుంచి దండపల్లికి, ఏ దిలీప్ కుమార్ను చెన్నూరు నుంచి తాండూరుకు, పి రాజేశ్వర్ను ఏవో కలెక్టరేట్ నుండి లక్షర్పేటకు, సదానందమును మంచిర్యాల కలెక్టరేట్ నుండి కన్నెపల్లి మండలాల తహసీల్దారుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. అందరి సహకారంతో రైతు బంధు పథకం విజయవంతం. జూన్ 15 వరకు మిగిలిన చెక్కులు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి స్పష్టీకరణ. మొగుళ్ళపల్లి మండలంలో స్పీకర్ విస్తృత పర్యటన, పల్లె నిద్ర. ఏండ్ల వయసు నిండిన అంగన్వాడి ఆయలందరూ పదవి విరమణ చేయాల్సిందే, 2 జిల్లాల ఆర్గనైజర్ భారతి రెడ్డి ప్రకటన. పల్గుల గ్రామంలో 15 లక్షల సీసీ రోడ్డుకు భూమి పూజ చేసిన జెడ్పీటీసీ హసీనా బాను. ఖనిలో ఘనంగా సామాజిక నాయకులు ప్రకృతి జన్మదిన వేడుకలు. రెమ్మెన కూడా ప్రమాదాన్ని పరిశీలించిన హైవే రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీపీ కృష్ణప్రసాద్. మొగుళ్ళపల్లి మండలం రంగాపురంలో స్పీకర్ పల్లె నిద్ర. చెంజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది మృతి, 15 మందికి తీవ్ర గాయాలు. సిద్దిపేట టూటౌన్ పరిధిలో డీసీపీ కాటన్ చర్చ్ భారీగా వాహనాలు స్వాధీనం. అంగిడిపల్లి గ్రామంలో గుడిసె దగ్ధం. మంచిర్యాల జిల్లాలో తహసీల్దార్ల బదిలీ. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.